నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిషన్ శ్రీకాంత్, కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, స్టార్ హాస్పిటల్స్. ఈరోజు మనం బ్రాంకియల్ ఆస్థమా గురించి మాట్లాడుకుందాం. అసలు బ్రాంకియల్ ఆస్థమా అంటే ఏంటి? బ్రాంకియల్ ఆస్థమా అనేది ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్. అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ బర్నింగ్ ఆఫ్ ఎయిర్వేస్. ఎయిర్వేస్ అంటే విండ్ పైప్స్, గాలి గొట్టాలు అంటాము. సో అవి మనకి ఎయిర్ని బయట నుంచి లంగ్స్ వరకు తీసుకెళ్తాయి. ఈ విండ్ పైప్స్లో బర్నింగ్ ఉండటాన్నే మనం బ్రాంకియల్ ఆస్థమా అంటాం. ఈ బర్నింగ్ అవటం వల్ల మనకు ప్రాబ్లం ఏంటి? దానివల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చి సో దాంతోపాటు మీకు ఎయిర్వేస్ కన్స్ట్రిక్ట్ అవుతాయి, అంటే విండ్ పైప్స్ నేరో అవుతాయి. విండ్ పైప్స్ నేరో అవటం వల్ల గాలి సరిగా బయట నుంచి లోపలికి వెళ్ళటం కానీ లోపల నుంచి బయటికి రావటం కానీ ప్రాబ్లం అవుతుంది. సో దీన్నే బ్రాంకియల్ ఆస్థమా అంటాం. ఈ బ్రాంకియల్ ఆస్థమాని మీరు ఎప్పుడు మాకు ఉందా లేదా అని మీకు డౌట్ పడాలి. అంటే దానికి మీకు విపరీతంగా దగ్గు రావటం, ఆయాసము, పిల్లి కూతలు, చెస్ట్ టైట్గా ఉండటం, ఈ నాలుగిటిలో రెండు సింప్టమ్స్ కనుక ఉండి ఆ రెండు సింప్టమ్స్ చలికాలంలో ఎక్కువగా ఉండటం, ఏదైనా చలి ప్రదేశానికి ఎక్కువైనప్పుడు ఈ ఇబ్బందులు ఎక్కువ అవటం, రాత్రిపూట ఎక్కువ ఉండటం, మరీ ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ అంటే వేకువజామున 3 గంటలకు కానీ 4 గంటలకు కానీ దగ్గు ఎక్కువ అవటం కానీ పిల్లి కూతలు ఎక్కువ అవటం కానీ ఇలాంటి ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే మీకు బ్రాంకియల్ ఆస్థమా ఉంది అనేది సస్పెక్ట్ చేయాలి, ప్రాబ్లం ఉంది అని మీరు గ్రహించాలి. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మనము ఏం చేయాలి, నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ఏంటి? ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు డాక్టర్ని విజిట్ చేసినట్లయితే వాళ్ళు మీకు ఒక పరీక్ష చేయిస్తారు. దాని పేరు స్పైరోమెట్రీ ఆర్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. సో దానిని మీరు చేయించుకుంటే మనము కన్ఫర్మేషన్ అనేది చేసుకోవచ్చు.